యస్, ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే మంగళపల్లిలో ఉన్న కళ్యాణి రైస్ ఇండస్ట్రీస్ దగ్గర ఉన్నాం. వడ్ల నుండి బియ్యం ఎలా తయారవుతుంది, అలాగే బియ్యం నుంచి వచ్చే నూకలు, వడ్ల నుంచి వచ్చే తౌడు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి, పాలిసింగ్, డబుల్ పాలిసింగ్ అంటే ఏంటో ఒకసారి వెళ్ళి చూద్దాం. చూసినట్లయితే ధాన్యం వడ్ల గోడంలో స్టోర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్లి మిషన్లో డైరెక్ట్గా వేస్తారు. అక్కడ నుండి మనకు బియ్యం ఎలా తయారవుతుందో చూద్దాం. గోధుమ నుండి డైరెక్ట్గా బియ్యం ఇక్కడికి రావడం జరుగుతుందండి. ఈ మిషన్లో నుండి పైకి వెళ్తాయి, అక్కడ నుండి సైలో, సైలో నుండి డ్రైలోకి వెళ్తుంది, అక్కడ నుండి మిల్లోకి వెళ్ళి బియ్యంగా మారుతాయి. అవి ఎలానో మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇందాక చూసాం కదండి సైలో, ఆ ట్యాంక్లో నుండి అన్ని వడ్లు ఇందులోకి వస్తాయి. వీటిని కుండీలు అంటారు. ఇక్కడ పైన చూసినట్లయితే కొంచెం పొగలు వస్తున్నాయి కదండి. వడ్లు, డ్రై చేసిన వడ్లు పైకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ స్టీమ్ చేసి దాన్ని వేడి చేస్తున్నారు. అక్కడ నుండి వడ్లు లోపలికి షైల్లోకి రావడం జరుగుతుంది. లేకపోతే డైరెక్ట్ రైస్ మిల్లో కన్నా వస్తుంది, థర్డ్ షైల్లో కన్నా వస్తుంది. ఇదే అండి ఆ వేడి చేసే మిషన్. ఇందులో నుండి వేడి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వడ్లు డ్రై అయ్యి బియ్యంలా మనకు బయటకు రావడం జరుగుతుంది. స్టోరేజ్ అయిన వడ్లు మొత్తం ఈ ట్యాంకుల నుండి కన్వేర్ బెల్ట్ ద్వారా రైస్ మిల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ రైస్ ఈ బెల్ట్ స్టాప్ చేసి ఉందండి. లోపల బియ్యం ఎలా వస్తున్నాయో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం రైస్ మిల్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నామండి. లోపలికి వెళ్ళి రైస్ ఎలా బయటకు వస్తుందో చూద్దాం రండి. ఇందాక బయట నుంచి వచ్చిన కన్వేరర్ బెల్ట్ ఇక్కడ అటాచ్ అవ్వడం జరుగుతుందండి. ఈ రైస్ మిల్లో లోపలికి వచ్చిన వడ్లు పైకి కన్వేరర్ బెల్ట్ ద్వారా పైకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుండి పైన ప్రాసెస్ జరిగి మనకు బియ్యంగా రావడం జరుగుతుంది. ఒకసారి పైకి వెళ్ళి బియ్యంగా ఎలా మారుతుందో చూద్దాం రండి. ఇక్కడ చూసినట్లయితే ఇది జాలరు. దీన్ని ఎందుకు వాడతారంటే వడ్ల నుంచి వచ్చే చెత్త వేరు చేయడానికి ఈ జాలర్ను వాడడం జరుగుతుంది. రాళ్ళు ఏమైనా చెత్త ఉంటే అందులో ఆ మిషన్లో సపరేట్ చేస్తాయి. అక్కడ నుండి వడ్లు ఈ ట్యూబ్స్ ద్వారా ఇందులోకి రావడం జరుగుతుంది. ఇందులోకి వచ్చిన వడ్లు దానిపైన పొట్టు రిమూవ్ అయ్యి ఆ పొట్టు వెనకాలకు వెళ్తుంది. అలాగే ఇందులో ఉన్న బియ్యం కిందికి వెళ్ళడం జరుగుతుంది. ఈ బియ్యం బ్రౌన్ రైస్గా కిందికి వెళ్ళడం జరుగుతుంది. ఆ బ్రౌన్ రైస్ మళ్ళీ ఈ మిషన్లోకి రావడం జరుగుతుందండి. ఈ మిషన్లోకి వచ్చిన తర్వాత పాలిషర్స్ అంటే వైట్ పాలిషర్స్ ద్వారా పాలిష్ చేయడం జరుగుతుంది. పాలిష్ అయిన కంప్లీట్ బియ్యం ఒక్కో మిషన్ ద్వారా కంప్లీట్గా పాలిష్ అయ్యి దాని నుండి అక్కడ కింద పడడం జరుగుతుందండి. ఈ ప్రాసెస్లో బియ్యం నుండి రాళ్ళు వేరు చేసే ప్రాసెస్ కూడా జరుగుతుంది. అలాగే తౌడు బియ్యం వేరు చేసి విడివిడిగా అక్కడ వేయడం జరుగుతుందండి. మనం పైన చూసాం కదా వడ్ల నుండి రాళ్ళు సపరేట్ చేసిన తర్వాత దాని పొట్టు పోయిన తర్వాత వచ్చే బియ్యం ఇవి. ఇవి బ్రౌన్ రైస్ అంటారండి. అంటే వడ్ల నుండి పోయిన పొట్టు పోయిన తర్వాత ఈ బ్రౌన్ రైస్ రావడం జరుగుతుంది. దీని నుండి కిందికి వెళ్ళడం జరుగుతుంది. ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ నుండి పాలిషర్లు చేయడానికి బియ్యం వెళ్తాయి. అందులో వైట్నర్లు మిషన్లో పడ్డ తర్వాత పాలిష్ జరగడం జరుగుతుంది. ముందు ఫస్ట్ ఏమో నార్మల్ పాలిష్ జరుగుతుంది, తర్వాత మనకి ఇంకా ఎక్కువ పాలిషింగ్ కావాలంటే డబుల్ పాలిషింగ్ జరుగుతుంది. ఇందాక చూసాం కదా అక్కడ బ్రౌన్ రైస్ తయారవుతుంది. ఆ బ్రౌన్ రైస్ నేరుగా ఇందులోకి రావడం జరుగుతుంది. ఇవి వైట్నర్ మిషన్స్. ఇవి మూడు ఉన్నాయి వైట్నర్ మిషన్స్. ఈ వైట్నర్ మిషన్స్ ఎందుకంటే సింగిల్ పాలిషింగ్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారు. ఈ సింగిల్ పాలిషింగ్ అయిన తర్వాత డబుల్ పాలిషింగ్ చేయడానికి ఈ రెండు మిషన్లను యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి కంప్లీట్ డబుల్ పాలిషింగ్ అయిన బియ్యము. ఈ పాలిషింగ్ అయిన బియ్యము నేరుగా అందులోకి రావడం జరుగుతుంది. ఈ మిషన్ని సాల్ట్ ఎక్స్ అంటారు. ఈ మిషన్ ఎందుకు యూజ్ చేస్తారంటే బియ్యం నుండి రాళ్ళు సపరేట్ చేసే మిషన్ ఇది. ఇక్కడ నుండి బియ్యం ఒక సైడు, రాళ్ళు ఒక సైడు రావడం జరుగుతుంది. దాని తర్వాత నూకలను వేరు చేయడానికి ఈ మిషన్ యూజ్ చేస్తారు. ఈ గ్రేడర్ మిషన్స్ ఏంటంటే బియ్యాన్ని, నూకలను వేరు చేయడానికి ఈ మిషన్స్ను వాడతారు. అంటే జల్లెడ పట్టడం, జల్లెడ పట్టిన బియ్యాన్ని ఒక సైడు అలాగే నూకల్ని ఒక సైడ్ చేయడానికి ఈ మిషన్స్ని మనం వాడడం జరుగుతుంది. నూకలను బియ్యం వేరు చేసిన తర్వాత ఆ బియ్యము ఇందులోకి వెళ్తాయి. ఇందులో నుండి బియ్యం కంప్లీట్గా
తయారైన తర్వాత ఇక్కడ ఒక దగ్గర బియ్యము ఇంకో దగ్గర నూకలు పడడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే షిఫ్టర్ మిషన్ ఉంది. ఈ మిషన్ దేనికి యూజ్ చేస్తారంటే వచ్చే బియ్యం నుండి పరం అంటే సన్నగా, ఇది చూసారు కదా, ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఆల్కహాల్లో ఈ పరం అనేది యూజ్ చేస్తారు. ఒక సైడు పరం పడుతుంది, ఇంకో సైడు బియ్యం వేరు వేరు చేసి కిందికి వెళ్ళడం జరుగుతుంది. ఈ మిషన్ని మనం రెండు రకాలుగా యూజ్ చేస్తారండి, ఒకటి పరంకు పరం బయటకు రావడానికి, ఇంకొకటి బియ్యం సపరేట్ కావడానికి ఈ మిషన్ యూజ్ చేస్తారు. వడ్ల నుండి బియ్యం తయారైన తర్వాత వచ్చిన తౌడు కంటైనర్లోకి వెళ్తుంది, దాని తర్వాత సైక్లోన్ నుండి ఇందులోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది మొత్తం తౌడు, ఇది తౌడు స్టోర్ చేసే రూమ్. ప్రతి ఒక్క మిషన్స్కి పవర్ ఎలా సప్లై అవుతుందంటే ఇక్కడ ఉందండి పవర్ యూనిట్. ప్రతి ఒక్క మిషన్స్కి ఇక్కడ స్విచ్చెస్ ఉంటాయి సపరేట్గా. ఈ స్విచ్చెస్ వేస్తేనే మనకు మిషన్స్ ఆన్ అవ్వడం జరుగుతుంది. బియ్యం నుంచి వచ్చిన నూకలు ఇక్కడ కన్వేయర్ బెల్ట్ ద్వారా వెళ్ళి అక్కడ పడడం జరుగుతుందండి. ఒకసారి అక్కడ చూసినట్లయితే పెద్ద కుప్పలాగుంది కదా అండి, అవి నూకలు. ఇక్కడ చూసినట్లయితే రెండు సైడ్స్ బియ్యం పడుతున్నాయి, ఇవి కంప్లీట్గా బియ్యం అండి. ఇటు సైడ్ వచ్చేసి నూకలు, అంటే మనం జల్లెడ పట్టినప్పుడు కింద నూకలు పడతాయి కదండి, ఆ మిషన్స్లో ప్రాసెస్ అయినప్పుడు వెనకల జల్లెడైనప్పుడు ఇవి నూకలుగా తయారై కిందికి వస్తున్నాయి. ఈ నూకలని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే కోళ్ల ఫారంలో దానగా ఉపయోగిస్తాం, అలాగే పిండి పట్టుకొని మనం దోశలుగా అట్లలా ఉపయోగిస్తాం. ఇక్కడ చూసినట్లయితే వడ్ల నుంచి వచ్చిన ఈ పొట్టు ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది. ఈ పొట్టును మనం దేనికి యూజ్ చేస్తామంటే ఇటుక బట్టిలో ఇటుకలు కాల్చడానికి, అలాగే పిడికలు వేయడానికి ఈ పొట్టును యూజ్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే తౌడు ఉందండి, ఈ తౌడును మనం దేనికి ఉపయోగిస్తామంటే కుడిదిలో ఉపయోగిస్తాం. పశువులు కుడిదిలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు, అలాగే అనేక ఉపయోగాలు కూడా ఈ తౌడు వల్ల మనకు ఉన్నాయి. సో చూసారు కదా రైస్ మిల్లో వడ్ల నుండి బియ్యం ఎలా తయారు చేస్తారో కంప్లీట్ ప్రాసెస్. ఇది ఇవాళటి వీడియో. సరికొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు చూస్తూనే ఉండండి బీసీఎన్ ఛానల్. Please subscribe BCN channel. Please subscribe BCN channel. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Srileka. Please subscribe to BCN channel.